స్వాగతం. ఈరోజు 7వ తరగతిలో వైశాల్యం చుట్టుకొలత గురించి తెలుసుకుందాం. మొదటగా 5 సెంటీమీటర్ల పొడవు, 4 సెంటీమీటర్ల వెడల్పు కలిగినటువంటి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతను కనుక్కుందాం. చుట్టుకొలత, చుట్టూ ఉండే కొలత అని అర్థము. కావున 5 సెంటీమీటర్ల పొడవు అన్నారు కాబట్టి ఇక్కడ మనము 5 సెంటీమీటర్ల పొడవుని మనము చూడండి జాగ్రత్తగా. 1, 2, 3, 4, 5 సెంటీమీటర్లు. తర్వాత ఈ దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి ఇక్కడ 4 సెంటీమీటర్లు ఉంది, దానికి ఎదురుగా ఉన్నది కూడా 4 సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి 1, 2, 3, 4. ఇక్కడేమో 5, ఇక్కడేమో 4, మొత్తం ఎంతైంది? 9 అయింది. మళ్ళీ దానికి ఎదురుగా 1, 2, 3, 4, 5. తర్వాత మళ్ళీ ఇక్కడ 1, 2, 3, 4. ఈ విధంగా మనము చుట్టూ కూడా ఎన్ని సెంటీమీటర్లు ఉంటే అన్ని మనం గీసుకున్నాం చూడండి. ఇప్పుడు మొత్తం ఎన్నైనాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12, 13, 14, 15, 16, 17, 18. అంటే దీని యొక్క చుట్టూ ఉన్నటువంటి కొలత ఎంత అంటే 18 సెంటీమీటర్లు. చూస్తున్నారా దీర్ఘచతురస్రం యొక్క చుట్టూ కొలత. ఇక్కడేమో 5 అన్నాము, ఇక్కడ చూస్తే 4 అన్నాము కదా. 5, 4, 5, 4. 5 + 4 + 5 + 4 మొత్తము 18 సెంటీమీటర్లు. ఈ విధంగా 2 పొడవులు + 2 వెడల్పులు. మరి ఇప్పుడు వైశాల్యం గురించి తెలుసుకుందాం. ఇందాక తీసుకున్నటువంటి అలాంటి దీర్ఘచతురస్రాన్ని తీసుకుందాము. 5 సెంటీమీటర్ల పొడవు, 4 సెంటీమీటర్ల వెడల్పు. వైశాల్యము అంటే ఇప్పుడు చూసాము, ఇంత మార్కేసామే అది అన్నమాట. అంటే స్థలము ఎంతైతే ఆక్రమించుకుంటుందో దాన్ని వైశాల్యం అంటారు. సో ఇక్కడ 5 సెంటీమీటర్ల పొడవు అన్నాము కాబట్టి ఒక్కొక్క సెంటీమీటర్కి ఒక్కొక్క లైన్ గీసుకున్నాము. అదేవిధంగా 4 సెంటీమీటర్ల వెడల్పు కాబట్టి ఒక్కొక్క సెంటీమీటర్కి ఒక్కొక్క లైన్ గీసుకున్నాము. సో 4 సెంటీమీటర్లు, ఇది 5 సెంటీమీటర్లు. మొత్తం ఎంత అయింది గమనించండి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 20 చదరాలున్నాయి. ఎన్ని చదరాలున్నాయి? 20 చదరాలున్నాయి. అంటే 5 సెంటీమీటర్ల పొడవు, 4 సెంటీమీటర్ల వెడల్పు కలిగినటువంటి వైశాల్యము ఎంత ఉంటుందంటే 20 చదరాలు. ఇందాకే చెప్పుకున్నాం కదా లోపల ఆక్రమించిన స్థలము 5 × 4, 5 × 4 = 20. సో 20 చదరపు సెంటీమీటర్లు. మరొకసారి గుర్తు చేసుకుందాము, చుట్టుకొలత అంటే చుట్టూ ఉన్నటువంటి కొలత. వైశాల్యము అంటే అది ఆక్రమించినటువంటి స్థలము, దాని వైశాల్యము అని అంటాము. సో ఇవి చేయండి. కింద వాటి కింద ఇచ్చారు కదా, వాటి యొక్క చుట్టుకొలత వైశాల్యం కనుక్కోండి. మన నోట్బుక్ తీసుకోండి, నోట్బుక్ యొక్క చుట్టుకొలత వైశాల్యము, మన స్కూల్లో డోర్ యొక్క చుట్టుకొలత వైశాల్యము, మన న్యూస్ పేపర్ వస్తుంది కదా దాని చుట్టుకొలత వైశాల్యము, సెల్ ఫోన్ చుట్టుకొలత వైశాల్యము, తర్వాత మనం ఎగ్జామ్ రాస్తాం ప్యాడ్ దాని చుట్టుకొలత వైశాల్యము, మన స్కూల్లో ఉన్న స్టేజ్ యొక్క చుట్టుకొలత వైశాల్యాన్ని కనుక్కోండి చూద్దాం.